కేసు అయినప్పుడు ఇందులో అసలు సీమెన్స్ అనేవాడు నాకు సంబంధం లేదని తేల్చేశాడు. కానీ సీమెన్స్ పేరు డబుల్ రిలీజ్ అయ్యింది. అదే కదా, సీమెన్స్ అనే కంపెనీ వాడికి సంబంధం లేదు కానీ సీమెన్స్ కి డబుల్ రిలీజ్ అయ్యింది. మరి ఇది క్రైమ్ ఎట్లా కాకుండా పోద్ది? ఇంకోటి ఆధారాలు, జగన్ కి ఏమైనా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి అక్కడ చేతికి ఇచ్చి వెళ్తారా? ఫైనాన్షియల్ క్రైమ్ కేసుల్లో వివరం చెప్తారు అంతే. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వచ్చినప్పుడే తెలిసింది. అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఇచ్చాడు దాని మీద. తర్వాత ఆ కుంభకోణానికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ వీళ్ళదైతే ప్రతీకారం మాత్రమే అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయి అరెస్ట్ చేసింది ఇందులో కొంతమంది నిందితులు. జైల్లో ఉన్న వాళ్ళని తాము అరెస్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు అప్పుడు. నువ్వు ఆర్థిక నేరాల్లో ఉన్నావని కాబట్టి అంత కీ పాయింట్ లో ఉన్నటువంటిది. అవును, చంద్రబాబు గారు స్కిల్ కుంభకోణం ఎంత ముదిరి తన తలకు చుట్టుకుంటుందని ముందే ఊహించారా? అందుకనేనా కేంద్ర పెద్దల్ని ఈ మధ్యన వరుసగా కలవడానికి కారణం అదే అని అనుకోవాలా? అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నేను విన్న ఒక నాయకుడు నాకు చెప్పినటువంటి పాయింట్, ఒక వీళ్లతో వీళ్ళు మిత్రపక్షాన్ని ట్రై చేస్తున్నటువంటి సందర్భాల్లో వీటిలో ఇవన్నీ ఒక ఎత్తుంటే ఒక అసెంబ్లీలో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడుకున్న సంభాషణ నాకు చెప్పినటువంటిది, జగన్ని ఏదో వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వదిలిపెట్టడు, చాలా కసిగా ఉన్నాడు. ఎందుకు అంటే నాకు పెట్టుబడి పెట్టడాన్నే క్రైమ్గా చూపించారు వీళ్ళు, నన్ను నేరస్తుడని ప్రద్దాక మాట్లాడతారు. చేసిన నేరాలన్నీ వీళ్ళు పబ్లిక్గా డబ్బులు దోచుకుని నాటకాలు ఆడారు. నా దాంట్లో పెట్టుబడి పెట్టడాన్నే క్రైమ్గా చూపెట్టి ఇప్పటికీ క్రిమినల్ అంటుంటారు. అట్లాంటిది వీళ్ళేమో నేరుగా డబ్బులు నొక్కేసి దంపుంటే అరెస్ట్ చేయమంటారు. ఏంటి ఇలా ధైర్యం, ఏం చేయలేమనే కదా, చేసి చూపెడతానంటున్నాడు అని చెప్పి